అందరికీ నమస్కారం. మొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చేసినటువంటి ఒక ప్రకటనకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకురాలిగా ఒక రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మమతా బెనర్జీ గారు పెగాసిస్ సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి ఏదైతే పెగాసిస్ స్పైవేర్ కి సంబంధించినటువంటి కొనుగోలు की कंपनी वार दच्चू वाने तिस्कू आ रोजु आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री उन्नवे चंद्रबाबु नायडु गारु दाने कोनुगोलु चेसिनट्टु वारु असेंब्ली साक्षिगा प्रकटन चेसिनटुवंटि संदर्भालु मनंदरं कूडा चूसां. इदि देशंलोने ओक पेद्द आरोपण. इदि ओक राष्ट्र मुख्यमंत्री उन्नवे व्यक्ति मरो राष्ट्रानिकि मुख्यमंत्री पनि चेसिनटुवंटि व्यक्ति मीद चेसिनटुवंटि ओक पेद्द आरोपण. इदि सरे दीनि मीद निन्न राष्ट्र असेंब्लीलो पेद्द स्थायिलो चर्च जरिगिंदि. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. తరువాత దాని మీద ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటన చేయడం, దాని మీద హౌస్ కమిటీ వేయడం కూడా మనందరం కూడా చూసాం. అయితే దానికి సంబంధించి ఒకవేళ ఏదైనా మేము చేసినటువంటి ఆరోపణల మీద ఎలాగ మమతా బెనర్జీ గారు మాట్లాడినటువంటి మాటల మీద ఎలాగ మీరు స్పందించేటువంటి సాహసం కానీ ధైర్యం కానీ చేయలేకపోతా ఉన్నారు. మేము మాట్లాడినటువంటి మాటలకి దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లేదా వారి సభ్యులో అసెంబ్లీలో మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ దొంగల మూట అంతా కూడా కలిసి ఏదైతే దీనికి సంబంధించి ఒక దొంగల మూటగా ఏర్పాటై దొంగ అందులోనే ఉన్నాడు, విట్నెస్ అందులోనే ఉన్నాడు, దానికి జడ్జిమెంట్ చెప్పేటువంటి జడ్జి కూడా ఆ దొంగల మూటలోనే ఉండేటువంటి విధంగా వాళ్ళో వాళ్ళే సాక్ష్యాలు చెప్పుకునేటువంటి విధంగా నిన్న వారి దగ్గర పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడు మనందరం కూడా చూసాం. వారు వచ్చి విట్నెస్ చెప్తా ఉన్నారు, క్యా బాత్ హే, వారే ఇది కొనుగోలు చేస్తారు, వారే దాన్ని వాడుతారు, అన్నీ చేసి మళ్ళీ వాళ్ళే ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ఒకరికొకరు సాక్ష్యం చెప్పుకునేటువంటి విధంగా మనందరం కూడా చూసాం. ఈరోజు పెగాసిస్ స్పైవేర్కి సంబంధించినటువంటి దానివల్ల ప్రజలకి వచ్చేటువంటి ఇబ్బందుల్ని లేదా ఒక రాజకీయ పార్టీనో రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి పడినటువంటి వ్యాపారస్తులనో లేదా వారికి సఖ్యతగా లేనటువంటి వ్యక్తులతోనో వారి దగ్గర నుంచి సీక్రెట్గా సమాచారం రాబట్టడానికి ఉపయోగించేటువంటి ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక సందర్భంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు ఆయన మాట్లాడుతూ అంటాడు, అసలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడారు, ఆవిడ బెంగాల్లో మాట్లాడినటువంటి స్పీచ్ తెప్పించాం, ఆ స్పీచ్ తెప్పించి ఆయన ఫ్రెండ్గా ఎవరికో పంపించినట్టు ఆ స్పీచ్ అంతా విని తర్వాత అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ ఆవిడ వాడలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అవి ఏవి వాడకపోతే మీరెందుకు ట్వీట్ చేశారు? ఆ రోజు ఆ ప్రకటన వచ్చిన తర్వాత దానికి స్పందిస్తూ మీరు ఎందుకు ట్వీట్ చేశారు? మీ నాయకులు ఎందుకు తడబడ్డారు? ఇవన్నీ చేసి ఒక హిందూ పేపర్లో ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్స్లో వచ్చింది, మీ గెజెట్ అయినటువంటి ఈనాడులో వచ్చింది, ఈనాడు పేపర్లోనే వారు మాట్లాడినట్టు వారు చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా అందులో ప్రచురించారు. మరి ఎంతకంటే ఏం ఇన్ఫర్మేషన్ కావాలో మాకైతే అర్థం కావట్లేదు. నిన్న ఆయన సవాల్ విసురుతూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, లేదా ప్రభుత్వం నిన్న ఏర్పాటు చేసినటువంటి శాసనసభ ఏర్పాటు చేసినటువంటి హౌస్ కమిటీ మీద వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడుతూ దీనికేనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారికి సంబంధించినటువంటి హత్య కేసు సంబంధించి కూడా హౌస్ కమిటీ వేస్తారని మాట్లాడుతున్నాం. ఆయన జ్ఞానం ఎటుపోయింది అర్థం కావట్లేదు. ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న దాన్ని తీసుకుని వచ్చి హౌస్ కమిటీ వేస్తారని అడుగుతూ ఉన్నారు. ఏం చేయటువంటి శక్తి మీకుందా? సిబిఐ గారితో మాట్లాడి సిబిఐకి సంబంధం లేదు, సిబిఐ మీరు ఈ విచారణ నుంచి తప్పుకోండి, అసెంబ్లీ హౌస్ కమిటీ దీన్ని విచారిస్తుందని చెప్పి చెప్పేటువంటి హక్కు కానీ అవకాశం కానీ ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆయన సవాల్ విసురుతూ ఉంటే
నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితులు. ఆయన కూడా ఈరోజు అధికార పార్టీ మీద సవాల్ విసిరేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అనేటువంటి విధంగా అలా ఆయన చూస్తూ ఉంటే ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసేటువంటి ప్రకటనలు, సవాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది, హాస్యాస్పదంగా ఉంది. నిన్న ఏవి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ పెద్దల రాంబాబు గారి మీద, నా మీద, అలాగే మా సహచర శాసనసభ్యుడైనటువంటి అభయ్ చౌదరి గారి మీద డిఫమేషన్ సూట్ వేస్తాం, దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సిఎస్ గారికి లేఖ రాశాం. మీరు మా మీద డిఫమేషన్ వేయడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలే మీ మీద డిఫమేషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల చెప్పాల్సినటువంటి అంశాలు మానేసి రాజకీయాలు చేస్తూ ఒక పచ్చ చొక్కా వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేసి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా ఎంకరేజ్ చేసి రాష్ట్ర భద్రతకి, దేశ భద్రతకి ఇబ్బంది కలిగించేటువంటి ఇటువంటి స్పైవేర్లు కొనుగోలు చేసి, మీరంటారు నేను ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నాను, నేను ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను, అందరి అన్ని ప్రాంతాల్లో పనిచేశాను, మచ్చలేదన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, ఈరోజు రాష్ట్రంలో ఏబీ వెంకటేశ్వరరావు అంటే ఇజ్రాయిలీ పెగాసిస్ సర్వీస్ నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఈరోజు అనుకుంటా ఉన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు గారికి ఐపీఎస్ అంటే ఇజ్రాయిలీ పెగాసిస్ సర్వీస్ అని దానికి అర్థం తీసుకొచ్చేటువంటి విధంగా వారు మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడుతూ ప్రభుత్వ సీఎంఓకి సంబంధించినటువంటి సిపిఆర్ఓ శ్రీహరి గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన అంటారు శ్రీహరి గారి వల్ల నాకు ఇబ్బంది కలుగుతూ ఉంది, ఆయనకు సంబంధించినటువంటి ఆయన నా జీవితంతో ఆడుకుంటూ ఉన్నాడు అన్నటువంటి మాట్లాడి. ఏంటి మీరు ఒక ఐపీఎస్ అధికారిగా దాదాపు 30-35 సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసి ఎవరికో మీరు భయపడితే మీరు ప్రజల్ని ఏం కాపాడతారు? వాళ్ళు మీకు అలా ఐపీఎస్గా కనీసం హోంగార్డ్ కూడా పనిచేసేటువంటి అర్హత లేదు మీకు. మీరు ఎవరినో చూసి భయపడుతున్నాం, నా జీవితంతో ఆడుకుంటా ఉన్నారు. మీరు మీ జీవితంతో ఆడుకోవడానికి లేదా మీ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి, మీ నాయకుడి కింద పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తూ ఉంది, వారి ప్రణాళికలు ఏంటి, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేదా సినిమాలు ఏం మాట్లాడు. నేను అందుకనే శాసనసభలో కూడా చెప్పాం, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ పర్వర్ట్. ఆయనకి ఆయన ఏం చేయాలన్నటువంటి దానికంత ఎదుటివాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి కుతూహలం ఎక్కువ. పక్కన ఉన్నటువంటి అచ్చినాయుడు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నాడు, లేదా ఇంట్లో కొడుకు కోడలు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, లేదా నా కార్యకర్తలు ఏం మాట్లాడుకున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నాయో, వీరు మాటలు వినడానికి ఆ మాటలు వారు ఆసక్తి చూపేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ సహజంగా. ఇటువంటి దాన్ని మేము అందుకనే శాసనసభ నిన్న తీవ్రంగా పరిగణించి నిన్న హౌస్ కమిటీ వేస్తున్నామని చెప్పి స్పీకర్ గారు ప్రకటించడం జరిగింది. తప్పకుండా ఇప్పటికన్నా ఏబి వెంకటేశ్వరరావు గారికి మా అయితే ఇంకో 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నట్టుంది. ఈ 2 సంవత్సరాలైనా మీకు రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చినటువంటి ఈ అధికారాలు ప్రజల కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమాల కన్నా ఇప్పటికన్నా పనిచేయండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీరు పనిచేయడం మానేయండి అని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. అదే అన్న, దొంగ వాళ్ళే, దొంగతనం చేసింది వాళ్ళే, విట్నెస్కి చెప్పేది వాళ్ళే, మొత్తం ముఠా అంతా కలిసి వాళ్ళే జడ్జిమెంట్ చెప్తారు, వాళ్ళే విట్నెస్లు చెప్తారు, వారే దొంగలుగా నిలబడతారు అన్నీ చెప్పి. ఇప్పుడు అదే ఇందాక నిన్న కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది, మీరు చేసేటువంటి దొంగ పని, మీరు ఇల్లీగల్గా ఆ స్పైవేర్ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో లేదా కొన్ని దేశాల్లో దేశ భద్రతకో లేదా తీవ్రవాదం నుంచి అరికట్టడానికో లేదా సంఘ విద్రోహ శక్తుల్ని అరికట్టడానికో ఉపయోగించాలి తప్ప ఎదుటి రాజకీయ పార్టీలని, ఎదుటి రాజకీయ పార్టీల తాలూకా వ్యవహారాలని తెలుసుకోవడానికో లేదా వ్యాపారపరమైనటువంటి అంశాలు తెలుసుకోవడానికో వాడేటువంటి దానికి బిల్లు చూపించండి, ఎక్కడ కొన్నారు చూపించండి, ఎంత పెట్టి కొన్నారు చూపించండి అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు. అందుకే మళ్ళీ వాళ్ళు ఎంత తెలివిగా ఒక 6 నెలల ముందే ఒక ఆర్టీఏలో ఒక అప్లికేషన్ పెట్టడం,
అప్లికేషన్ పెట్టి గౌతమ్ స్వామి గారు ఏమి కొనలేదని చెప్పి చెప్పండి, నువ్వు చేసిన దొంగ పని, దొంగ పనికి రసీద్ ఏమంటే మిమ్మల్ని ఎక్కడ తెమ్మంటారు? సి ఇప్పుడు అందుకనే సి పెగాసిస్ అనేటువంటిది వారు ప్రైవేట్గా వాడారనేటువంటిది మా తాలూకు ఆరోపణ. దానికి ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు దానికి వారు సహకరించారు. వారికి సంబంధించినటువంటి వారి కొడుకు సంబంధించినటువంటి ఏవైతే ఆకాష్ అడ్వాన్సులు అనే ఆకాష్ అడ్వాన్సెస్ అనేటువంటి వారి కంపెనీలు వారి ద్వారా ఇవన్నీ ఉపయోగించుకున్నారనేటువంటిది మా తాలూకు ఆరోపణ. సో ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని మేము వాడుతున్నామా లేకపోతే వారు ఏం వాడారనేటువంటి దానికన్నా ఇప్పుడు మేము ఏదైనా చేస్తే మేము రాజకీయ ఆరోపణగా ఉంటుంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వారికి సహచరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, వారితో కలిసి ఒక కూటమిగా తిరిగినటువంటి ముఖ్యమంత్రి. సో ఇటువంటి వ్యక్తులు ఒక ప్రకటన చేసినప్పుడు తప్పకుండా దీని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకుంది, అందుకని హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి అన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. స్పైవేర్కి సంబంధించి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ప్రతి ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వానికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వానికి, ప్రతి రాష్ట్రానికి కొన్ని ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పరికరాలు కానీ లేకపోతే ఇతరితర అవసరాలు దేనికి వాడతారు, ఆ రాష్ట్రంలో ఏదన్నా సంఘ విద్రోహ శక్తుల్ని అరికట్టడానికో లేదా రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి అంశాలను అరికట్టడానికో కొన్ని సాఫ్ట్వేర్స్ అనేటువంటి సహజంగా వాడతారు. మేము అనేది ఏంటంటే దీన్ని ఇతర అవసరాలకి, ప్రజల తాలూకా వ్యక్తిగత స్వేచ్ఛను కూడా అరికట్టేటువంటి విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమాలని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. మేము ఆ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారనేటువంటిది మేము ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము అనేది ఏంటంటే ఒక ప్రభుత్వం దీన్ని ఉపయోగిస్తే అది ఆ రాష్ట్రానికి సంబంధించిన భద్రత కోసమో లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భద్రత కోసమో వాడాలి తప్ప రాజకీయాల కోసం వాడడం అనేటువంటి సమంజసం కానటువంటి మా అభిప్రాయం. సో ఈ మీ ప్రభుత్వం వాడుతుందా అంటే వాడుతుంది, దేనికి వాడుతుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భద్రత కోసం దానికి వాడతాం తప్ప చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆయన భార్యతో ఏం మాట్లాడుతున్నాడు లేదా కొడుకు కోడలు ఏం మాట్లాడుకున్నారో వినేటువంటి ఆ చందాల బుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదనేటువంటిది మా అభిప్రాయం.